హలో వ్యూవర్స్, నమస్తే. నేను డాక్టర్ మైత్రేయి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, ఫౌండర్ అండ్ క్లినికల్ హెడ్ ఆఫ్ మైత్రీశ్రీ ఫర్టిలిటీ సెంటర్, కుక్కట్పల్లి, హైదరాబాద్. ఈరోజు మనము యాంటీఆక్సిడెంట్స్ టాపిక్ గురించి మాట్లాడుకుందాము. ఫర్టిలిటీ గురించి ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్క కపుల్ ఎప్పుడైతే ఫర్టిలిటీ క్లినిక్స్కి వెళ్తారో, మీకు ఈ విధమైన యాంటీఆక్సిడెంట్స్ అనేవి ప్రిస్క్రైబ్ చేస్తున్నట్టుగా చాలా విని ఉంటారు. సో ఈ యాంటీఆక్సిడెంట్స్ రోల్ అంటే ఏంటి? బేసికలీ ఈ యాంటీఆక్సిడెంట్స్ అసలు మీకు ఎందుకు ప్రిస్క్రైబ్ చేస్తున్నారు, ఈ విషయాల గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. సో జనరలీ యాంటీఆక్సిడెంట్స్ అంటే ఏంటి అంటే, మన బాడీలో వేరియస్ కెమికల్స్కి మనం ఎక్స్పోజ్ అయినప్పుడు సెల్ లెవెల్లో చాలా డ్యామేజెస్ అనేవి జరుగుతుంటాయి. సో అలా జరిగినప్పుడు వేరియస్ ఏంటి అంటే, మనకి అవసరం లేని ప్రోడక్ట్స్ అనేవి ఈ సెల్స్లో డిపాజిట్ అవుతాయి అన్నమాట. అంటే మన బాడీలో కొన్ని టాక్సిన్స్ రూపంలో ఉండేటివి డిపాజిట్ అవుతాయి. అవి మనకి ఈ ఎప్పుడైతే మీరు ఫర్టిలిటీ గురించి ప్రయత్నిస్తున్నారో, అండాశయంలో అండాలు అనేవి, తర్వాత వీర్యకణంలో మీకు ఆ వీర్యంలో ఏవైతే వీర్యకణాలు అనేవి ఉంటాయో, అవి చాలా సెన్సిటివ్గా ఉంటాయన్నమాట. అంటే దానిలో ఉండే డిఎన్ఏ బయట చేంజెస్కి చాలా సెన్సిటివ్గా ఉంటాయి. సో ఇటువంటి కెమికల్స్కి చాలా కాలం ఎక్స్పోజ్ అయినప్పుడు ఆ క్వాలిటీ అనేది దెబ్బతినే అవకాశము అనేది ఉంటుంది. అది మనము కొంత మటుకు అవాయిడ్ చేయడానికే ఈ యాంటీఆక్సిడెంట్స్ అనేది వాడుతుంటాము. సో నార్మల్గా చెప్పాలి అంటే, మనం డైలీ తీసుకునే ఫుడ్లో కూడా వేరియస్ రూపంలో మనకి యాంటీఆక్సిడెంట్స్ అనేవి మనము చూస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్న వేరియస్ ఫ్రూట్స్ అన్న, వెజిటేబుల్స్ అన్న ఏవైతే ఉన్నాయో, అవి కంప్లీట్గా మనకి యాంటీఆక్సిడెంట్స్ని ప్రొవైడ్ చేసే ఫుడ్సే. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్రూట్స్లో బెర్రీస్ అయినా కానీ, దాని తర్వాత వైటమిన్ సి ఉండే ఆరెంజెస్, లెమన్, ఇలాంటివి ఏవైనా కానీ మనకి యాంటీఆక్సిడెంట్స్ ఉన్న ఫుడ్డే. తర్వాత ఈవెన్ ఫ్రెష్ వెజిటేబుల్స్లో ఏవి తీసుకున్నా కానీ మీకు ఈ రోల్ అనేది డెఫినెట్గా మీకు కొంత మటుకు ఉంటుంది. బట్ ఇది మన బాడీకి సరిపోతుందా అనేది ఫస్ట్ క్వశ్చన్. సో అది చూసుకుంటే ఈ మధ్యకాలంలో మనం తీసుకునే ఫుడ్ ఇంటేక్ అనేది ప్రాపర్గా బ్యాలెన్స్డ్ డైట్ అనేది ఉండడం లేదు. అందుకే దానివల్ల మనకి కరెక్ట్ బెనిఫిట్స్ అనేవి అవేవైతే ఇవ్వాలో అదే ఇవ్వలేకపోతున్నాయి. సో అక్కడ మనకి ఆ పౌష్టికాహారాల్లో డెఫిషియన్సీస్ అనేది ఉండడం వల్లనే మనము ఆ బాడీలో రిపేర్ అనేది ప్రాపర్గా జరగలేకపోతున్నాయి. మనకి మార్కెట్లో ఇలా టాబ్లెట్స్ రూపంలో వేరియస్ యాంటీఆక్సిడెంట్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. అంటే ఏదైతే మనము న్యాచురల్ ఫుడ్ నుంచి రావాలో అది రావడం లేదు కాబట్టి మనము ఇలా మెడికేషన్ ద్వారా ఈ మినరల్స్ అయినా వైటమిన్స్ అయినా ఏవైనా కానీ తీసుకోవాల్సిన అవసరము అనేది ఉంటుంది. అవి ప్రాపర్గా మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు, దాని ప్రాపర్ రోల్ అనేది యాక్ట్ చేసినప్పుడే మనలో ఉండే ఎగ్స్ అయినా కానీ, స్పర్మ్స్ అయినా కానీ, దానిలో ఉండే డిఎన్ఏ అయినా కానీ ప్రాపర్గా ఉండి దాని ప్రాపర్ ఫంక్షన్ చేసే అవకాశం అనేది ఉంటుంది.